మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా విశాఖ బీచ్ రోడ్ పార్క్ హోటల్ జంక్షన్ లో ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహానికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రితో పాటు జీవీఎంసీ మేయర్ గోలగాని హరివెంకట కుమారి, నగర పార్టీ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అకరమాని విజయ నిర్మల, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మళ్ల విజయప్రసాద్, వైసీపీ మహిళా నాయకురాలు పేడాడ రమణికుమారి తదితరులు పాల్గొన్నారు. శాశ్వత కైంకర్యాలు మనపురాణి మన రాజన్న, మధుర గాథలే వినరన్న. మనపురాణి మన రాజన్న, మధుర గాథలే వినరన్న. అభయహస్తము ఆరోగ్యశ్రీ, వైద్యాలు నైవేద్యాలు వృద్ధులకు వికలాంగులకు, ఆడపడుచులకు పెన్షన్లు, పోలవరం చేవెళ్ల సీమల మింగి దాటు గోదారి గంగలు, సుజల సంవత్సరాలు 2 నెలలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మరి 50 సంవత్సరాల సరిపాను కీర్తి ప్రతిష్టలు సంపాదించి చెప్పారు. తెలుగు జాతి ఉన్నంతకాలం ఉమ్మడి రాష్ట్రం, 2 రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కానీ మరి ప్రపంచంలో తెలుగు వారందరూ కూడా ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోదగ్గ వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు. ఆయన కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా రాష్ట్ర ప్రజల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పనిచేసి మరి అపర భగీరథుల్లాగా ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి మరి నాందిపల్లికి అలాగే ఎన్నో సంక్షేమ పథకాలకు సంక్షేమ విప్లవం తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ రాజశేఖర్ గారు. ఫీజు రిమెస్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, విద్యుత్ కావచ్చు, ఇలా చెప్పుకుంటే సాయంత్రం వరకు చెప్పచ్చు.